వెల్కమ్ బ్యాక్ టు దీత్యా వ్లాగ్స్. దిస్ ఇస్ దీత్యా. సో ఈరోజు వీడియో అయితే పాండిచేరి గురించి. మనకైతే పాండిచేరి అని తెలుసు, బట్ ఈ పాండిచేరిని మనకు అఫీషియల్గా పుడిచేరి అని పిలుస్తారు. సో ఇదైతే మనకి వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, అండ్ దీన్ని మనం ఫ్రెంచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. అండ్ మేమైతే పాండిచేరికి రీచ్ అయ్యేసరికి 1:00 అయింది. ఇంకా రూమ్లో కాస్త ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయి ఇంకా ఈవినింగ్ 4:35 కల్లా బీచ్కి వెళ్ళిపోయాం, విచ్ ఇస్ రాక్ బీచ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రామినేట్ బీచ్. ఈ రాక్ బీచ్లో అయితే మనకు ఒక సైడ్ ఓషన్ ఉంటుంది, ఇంకొక సైడ్ అంతా రాక్స్ ఉంటాయి, ఫుల్ స్ట్రెచ్లో రాక్స్ ఉంటాయి. సో ఈ బీచ్లో మనకి రాక్స్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని రాక్ బీచ్ అని పిలుస్తారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ పాండిచేరి. ఇంకా వాటర్లో అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. అండ్ ఈ రాక్ బీచ్లో అయితే కంపేర్డ్ టు అదర్ బీచెస్ మీకు షెల్స్ కొంచెం ఎక్కువ దొరుకుతాయి. సో మీకు షెల్స్ కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ బీచ్లో కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ దొరుకుతాయి మీకు. రాక్ బీచ్ అయితే మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ పాండిచేరి. సో ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ చాలా పెరిగిపోద్ది. సో మేము వచ్చినప్పటికీ ఇప్పటికైతే క్రౌడ్ చాలా పెరిగిపోయింది. సో పాండిచేరిలో మనకి కొన్ని బీచెస్లో స్విమ్మింగ్ ప్రోహిబిటెడ్ అని ఇస్తారు, ఎందుకంటే దిస్ ఇస్ అలాంగ్ ది బే ఆఫ్ బెంగాల్. సో మనకి లోత్ ఎక్కువ ఉంటుంది, అందుకే మునిగిపోతామని ప్రోహిబిట్ చేశారు స్విమ్మింగ్. నెక్స్ట్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి హోటల్కి వెళ్ళిపోయాం. ఇంకా మా తమ్ముడు బర్త్డే ఉండే, సో కేక్ కటింగ్ చేస్తుండే. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళైతే మనకి ఫ్రెష్ బనానా లీఫ్లో సర్వ్ చేసేసారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే బన్ పరోటా విత్ చికెన్ బటర్ మసాలా ఇస్ మస్ట్ ట్రై. ఇదైతే మేము స్టే చేస్తున్న హోటల్. సో ఇది వచ్చేసి మనకి 3-bedroom ఫ్లాట్. ఎంటర్ అవ్వగానే మనకి హాల్ ఉంటుంది. సో హాల్లో మనకి టీవీ, సోఫా సెట్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదైతే మనకి 1st bedroom. సో 1st bedroom లో ఇలా ఉంటుంది విత్ అటాచ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ కబోర్డ్స్. నెక్స్ట్ అయితే కిచెన్. సో కిచెన్లో మనకి స్టవ్, అవెన్, గ్రైండర్, మిక్సీ ఇవన్నీ ఇచ్చారు చాలా నేల. అండ్ ఇది వచ్చేసి 2nd bedroom. 2nd bedroom ఇలా ఉంటుంది. సో 2nd bedroom లో 2 beds ఉంటాయి మనకి, సేమ్ విత్ అటాచ్ బాత్రూమ్. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా మనకి 2 beds ఉంటాయి. సో మాకు ఈ రూమ్ కాస్ట్ అయితే 6,000 పర్ నైట్ పడింది. సో ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా 2 అయితే మేము సన్ రైజ్ చూడాలని మార్నింగ్ 5కి అలారం పెట్టుకొని లేచేసి బీచ్కి స్టార్ట్ అయిపోయాం. సో బీచ్ అయితే మాకు ఒక 800 meters ఉంది. సో ఇంకా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం.
బీచ్ స్విమ్మింగ్కి కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి రాక్ బీచ్లో శాండ్ అనేది గరుగ్గా ఉంటుంది, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటుంది. అండ్ ఎడన్ బీచ్లో అయితే శాండ్ అనేది సాఫ్ట్గా ఉంది, సో అలాంటి ఇష్యూ ఏమి ఉండదు ఇక్కడ. అక్కడ మనకి ఎడన్ బీచ్లో రైట్ సైడ్లో మనకి ప్యారడైజ్ బీచ్ ఉంటుంది, బట్ మనం బై వాక్ వెళ్ళలేం ఎందుకంటే మిడిల్లో ఒక రివర్ ఉంది, ఐ మీన్ ఎడన్ బీచ్కి ఇంకా ప్యారడైజ్ బీచ్కి. సో మనం ప్యారడైజ్ బీచ్ రీచ్ అవ్వాలంటే ఒక బోట్ తీసుకొని రీచ్ అవ్వచ్చు. సో ఎడన్ బీచ్లో అయితే మనకి లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు, సో ఒకవేళ మునిగిపోయినా లోపలికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు సేవ్ చేస్తారు. అండ్ మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వైట్ టౌన్, దీన్ని ఫ్రెంచ్ కాలనీ ఆఫ్ పాండిచెరి అని కూడా పిలవచ్చు. ఇక్కడైతే మనం బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ చూసామంటే అది ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము గోల్డ్ కొనడం కోసం గోల్డ్ షాప్కి వెళ్ళిపోయాం, బికాజ్ ఇక్కడ కొంచెం చీప్గా ఉంటుంది కంపేర్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూర్. ఎందుకంటే ఇక్కడ 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మాకు బోర్ కొడుతుందని చెప్పి మేము ఈ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం. ఇదైతే మనకు హైదరాబాద్లో చార్మినార్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ. అయితే ఇంకా లాస్ట్లో షాపింగ్ అయిపోయాక డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాం. సో రూమ్కి వచ్చి మేము జంగా ఆడుతున్నాం. సో మనకి జంగా, ఊనో కార్డ్స్, ఇంకా మొనోపలీ ఇలాంటివన్నీ మనకి రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సాన్వి అయితే లాస్ట్లో ఓడిపోతుంది. మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మహాబలిపురం వెళ్ళిపోయాం. ఆ వీడియో కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీత్యా వ్లాగ్స్. స్టే ట్యూన్, బాయ్ బాయ్.